తండ్రి అనే దేవునికి మహిమ కలుగును గాక ప్రభుణేశు క్రీస్తు నవములో ఈ వాగ్దానం వినుచున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు కానీ ఎహోవ హృదయం లక్ష్యపెట్టును ఒకటవ సమయంలో గ్రంథము పదహారో అధ్యాయము ఏడో వచనము ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ చదవబడినటువంటి ఈ వాగ్దానం నుంచి క్లుప్తంగా మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకున్నట్లయితే మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ ఏహో హృదయం లక్ష్య పెట్టిన అంటే తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనుషులు నీవు ఎవరైనా సరే సహాయం చేయడానికి వచ్చినా కానీ లేదంటే నీ మీద ప్రేమాభిమానులు ఆప్యాయతలు చూసే వాళ్ళు ఎవరైనా సరే నీ యొక్క పై పైరూపముని నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి నిన్ను లక్ష్య పెడతారు తప్ప అంటే నీ ఉన్న వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు నీ పైన ఉన్న నగలను బట్టి లేక నీకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి ఏ మనిషి ఎలాంటోడు అమ్మో ఈ మనిషి ఇలాంటి చెప్పి నీ యొక్క పై రూపానికి మాత్రమే వాళ్ళు గౌరవాన్ని ఇస్తారు అదే కానీ తండ్రిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ హృదయం లక్ష్య పెడతాడంట ఎందుకంటే దేవునికి కావాల్సిన నీ యొక్క పై రూపము కాదు నీ యొక్క హృదయము ఆ హృదయము చెడిద చెడి చెడిపోయినట్టుంటే కనుక దేవుడికి ఆ హృదయం అవసరం లేదు ఎందుకంటే నీ యొక్క హృదయంలో దేవునికి తప్ప మరెవరికి స్థానం ఉండకూడదు ఎందుకంటే దేవుని యొక్క నామం మీద ఆధారపడి జీవిస్తున్న నీవు నీ హృదయంలో దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ఎందుకంటే నీవు చేసే ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా ఏదో మాటలతో ఏదో పెదవులతో ప్రార్థన చేసిన నీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు నీ హృదయంలో నుంచి మాటలు రావాలి ఎందుకంటే నీ హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు లక్ష్య పెడతాడు నువ్వు పైన నోటుతో చెప్పే మాటలు ఏ అయినా సరే పైపైనే ఉంటాయి అదే దేవుని యొక్క నీ యొక్క హృదయముతో ప్రార్థన చేస్తే దేవుని నీ యొక్క ప్రార్థన లక్ష్య పెడతాడు ఇక్కడ కూడా చెప్తుంది అదే దేవునికి కావాల్సింది పైరూపము కాదు నీ యొక్క హృదయము అంటే నీ యొక్క పాప జీవితంలో ఉండనని నీ యొక్క జీవితము మలినమయ్యి దేవుని యొక్క కోసం బ్రతికితే దేవుడు ఆ హృదయాన్ని అడుగుతున్నాడు నీ యొక్క జీవితంలో నువ్వు వ్యర్థమైన పనులు చేసుకుంటూ ఇప్పటికే సర్వనాశనం అయిపోయావు ఇక్కడి నుంచి అయినా మారు మార్పు చెంది నీ పైనున్న ఈ రూపం మీద శ్రద్ధ తగ్గించి నీ యొక్క హృదయంతో దేవుని యొక్క నామాన్ని గనపరిస్తే దేవుడు అన్ని వల్ల నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ప్రిమిన సహోదరి సహోదరులారా ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనవిడికిలో దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ అందరికీ వందనములు